నిలబడాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓట్లు వేయాల్సిన బాధ్యత మనది, ఎందుకంటే మన ఓటే మనకి గుర్తింపు కాబట్టి ఓటు వేయాలి. లేకపోతే వాళ్ళకి ఆధార్ కార్డుతో సహా క్యాన్సిల్ చేసి వాళ్ళకి గుర్తింపు ఇవ్వకూడదు. అప్పుడు ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి గౌరవం. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఓటేస్తాను. పెద్దల్ని చిన్నవాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఓటేస్తాను, అది నా బాధ్యత. థ్యాంక్ యూ. ముఖ్యమైనది, ఓటు చాలా విలువైనది. మనం కోరుకున్న వ్యక్తిని గెలిపించే అవకాశం ఓటు ద్వారా ప్రజాస్వామ్యం మనకు కల్పించింది. కాబట్టి మంచి వ్యక్తికి ఓటు వేసుకోండి. ఇంట్లో కూర్చోవద్దు. శరీరానికి ఆహారం ఎంత అవసరమో ప్రజాస్వామ్యానికి ఓటు అంత అవసరం. తప్పకుండా వచ్చి కాసేపు ఓపికగా నిలబడినా సరే, నేను దాదాపు 18-20 నిమిషాలు నిలబడినాక నేను లోపలికి వెళ్ళగలిగాను. అలాగే మీరు అందరు రండి. సిస్టమ్ బాగుంది, చక్కగా మనం ఎవరికి ఓటేస్తున్నాం అది కూడా వివిఎంలో కనబడతా. ధైర్యంగా ఓటేయండి. అక్క సార్, మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ సార్, స్టార్టింగ్ స్టార్టింగ్ సార్ సార్ ప్లీజ్ 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 చెప్పండి. కొంచెం లోబడి కొంచెం వద్దనుకునే వాళ్ళందరినీ వచ్చి ఓటేయండి. ఓటేసి థ్యాంక్ యూ సార్.